హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం డిజిటల్ దుకాన్ అని ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ నుండి జస్ట్ 1 మినిట్ లోనే ఒక చిన్న ట్రిక్ అనేది ఉంటుంది. ఆ ట్రిక్ నుంచి 10 రూపీస్ అనేటివి మీకు వచ్చేస్తాయి, డైరెక్ట్లీ మీ బ్యాంక్ అకౌంట్ కి వచ్చేస్తుంది. అది అన్లిమిటెడ్ ట్రిక్ కూడా, అంటే ఒక్కొక్క నంబర్ నుంచి 10 రూపీస్ ఆ విధంగా ఎన్ని నంబర్లు చేస్తే అన్ని 10 రూపీస్ అనేటివి డైరెక్ట్లీ మీ బ్యాంక్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అది ఏ విధంగా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కింద డిస్క్రిప్షన్ లో ఒక అప్లికేషన్ యొక్క లింక్ అనేది వదిలేస్తాను, అంటే పెడతాను. అక్కడ నుంచి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్లీ మీకు ప్లేస్టోర్ లో వెళ్ళిపోతుంది, లేకపోతే డైరెక్ట్ గా ప్లేస్టోర్ లో వెళ్ళి సెర్చ్ చేసిన వచ్చేస్తుంది డిజిటల్ దుకాణాన్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మీకు వచ్చేస్తుంది ఆ అప్లికేషన్ అనేది. అక్కడ వెళ్ళి మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. అక్కడ మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ గెట్ ఓటీపీ మీద గెట్ ఓటీపీ అనేది వచ్చేస్తుంది. అక్కడ మీ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంబడే అక్కడ మీకు లొకేషన్ అనేది అడుగుతుంది, అంటే మీ షాప్ నేమ్ అనేది అడుగుతుంది. అక్కడ ఏదైనా మీకు ఇష్టం వచ్చిన నేమ్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత లొకేషన్ అనేది అడుగుతుంది, లొకేషన్ కూడా మీకు ఇష్టం వచ్చింది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు మీ దగ్గర ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే మాత్రం నాది పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఉంది. అక్కడ వెళ్ళి నేను పేటిఎం పేమెంట్ బ్యాంక్ ని చాయిస్ చేసుకుంటా. చాయిస్ చేసుకున్న తర్వాత అక్కడ కింద నా నేమ్, అంటే అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది అడుగుతుంది. అక్కడ వెళ్ళి అకౌంట్ హోల్డర్ నేమ్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత అకౌంట్ నంబర్ అండ్ రీ ఎంటర్ అకౌంట్ నంబర్ అని ఇంకోసారి ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత అక్కడ కింద ఐఎఫ్ఎఫ్సి కోడ్, పేటిఎం పేమెంట్ బ్యాంక్ ది ఐఎఫ్ఎఫ్సి కోడ్ అనేది అక్కడ ఇచ్చేస్తున్నా. అట్లా మీరు ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ ది ఐఎఫ్ఎఫ్సి కోడ్, అకౌంట్ నంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు యాడ్ యువర్ ప్రోడక్ట్ అని ఒక ఆప్షన్ వచ్చేస్తుంది, అంటే అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత యాడ్ యువర్ ప్రోడక్ట్ అని ఒక ఆప్షన్ వచ్చేస్తుంది. అక్కడ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద వచ్చేస్తుంది, దాని మీద క్లిక్ చేయండి యాడ్ యువర్ ప్రోడక్ట్ మీద. అక్కడ వెళ్ళి అక్కడ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ యాడ్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. అక్కడ యాడ్ ఇమేజ్ అనేది ఇవ్వండి. అక్కడ ఏదైనా మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ అనేది ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే ఇస్తున్నా, అక్కడ నా ఇమేజ్ అనేది ఇచ్చేస్తున్నా. ఇచ్చేసిన తర్వాత అక్కడ సైజ్ అనేది అడుగుతుంది, నేమ్ ఆఫ్ సైజ్ అని ఇట్లా అడుగుతుంది క్వశ్చన్ అనేది. అక్కడ నా నేమ్ ఇచ్చేస్తున్నా, మీరు కన్నా మీ నేమ్ ఇవ్వండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇచ్చేసిన తర్వాత అక్కడ కింద ప్రైజ్ మనీ అనేది అడుగుతుంది. అక్కడ నేను 399 అనేది ఇచ్చిన, మీరు కూడా ఎంతైనా మీకు ఇష్టం వచ్చిన అమౌంట్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ నేమ్ అడుగుతుంది, అక్కడ వెళ్ళి కూడా మీ నేమ్ ఇవ్వండి. నేను కూడా నా నేమ్ ఇక్కడ శివాని ఇట్లా ఎగ్జాంపుల్గా ఇచ్చేస్తున్నా. ఇచ్చేసిన తర్వాత సేవ్ చేసుకున్న యాడ్ అయ్యే ప్రోడక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు కొద్దిగా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అక్కడ క్లైమ్ రివార్డ్ అని ఒక ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ ఆ విధంగా మీకు రాకపోతే అక్కడ కిందనే సెట్టింగ్ అనే ఆప్షన్ ఉందిగా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మాత్రం అక్కడ మై రివార్డ్ అని ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ కొద్దిగా కిందికి వచ్చేస్తుంది. అక్కడ స్క్రాచ్ కార్డ్ అనేది ఒక వచ్చేస్తుంది. అక్కడ వెళ్ళి మీరు స్క్రాచ్ చేసిన వెంబడే మీకు విత్ ఇన్ సెకండ్ లోనే 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. డైరెక్ట్లీ మీరు ఇప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో డీటెయిల్స్ అనేటివి ఆ బ్యాంక్ అకౌంట్ లో 10 రూపీస్ అనేటివి యాడ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా డైరెక్ట్లీ మీ బ్యాంక్ అకౌంట్ కి వచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ కి 10 రూపీస్ అనేటివి యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ గా ఏ విధంగా చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ సెటింగ్స్ లో వెళ్ళిన తర్వాత అక్కడ కింద లాగౌట్ అని ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు లాగౌట్ అనేది చేసుకోండి. లాగౌట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే స్టెప్స్ ఫాలో అయ్యారో అదే విధంగా వేరే మొబైల్ నంబర్ అనేది ఇవ్వండి. అదే విధంగా చేయవలసి ఉంటుంది. అక్కడ వెళ్ళి ఇంటర్ మొబైల్ నంబర్ అనే ప్లేస్ లో వేరే మొబైల్ నంబర్ అనేది, ఇప్పుడు నాది ఇంకో నంబర్ ఉంది, ఆ నంబర్ ఇచ్చేస్తున్నా. ఇచ్చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు షాప్ నేమ్ ఓటీపీ వచ్చేస్తుంది. ఓటీపీ వచ్చేసిన తర్వాత షాప్ నేమ్ ఇస్తున్నా, యాడ్ లొకేషన్ ఇచ్చేస్తున్నా. వచ్చేసిన తర్వాత అక్కడ అకౌంట్ నంబర్ ఇంకోటి నాది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనేది ఉంది, అది లింక్ చేస్తున్నా. అక్కడ వెళ్ళి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ది చేస్తున్నా. చేసిన తర్వాత ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ది ఐఎఫ్ఎఫ్సి కోడ్, అకౌంట్ నంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్, ఈ విధంగా సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా చేయండి. చేసిన తర్వాత అక్కడ యాడ్ ప్రోడక్ట్ అనే ఒక ఆప్షన్ వచ్చేస్తుంది. అక్కడ ప్రోడక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని నేము, ప్రైజ్ మనీ,
సేమ్ ఎంతనా ఇప్పుడు ఇచ్చిన విధంగా అదే విధంగా ఇచ్చేసినా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా డైరెక్ట్లీ సేమ్ ట్రిక్ ఫాలో అవ్వండి. ఫస్ట్ సారి ఏ విధంగా చేశారో అదే విధంగా సెకండ్ సారి చేయండి. చేసిన తర్వాత ఫైనల్లీ మీరు సక్సెస్ఫుల్ అయిన తర్వాత అక్కడ కింద సెట్టింగ్స్ లో వెళ్ళినట్లయితే మాత్రం మన మై రివార్డ్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. అక్కడ వెళ్ళి కొద్దిగా కిందికి వచ్చేసినట్లయితే స్క్రాచ్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ స్క్రాచ్ చేసిన వెంబడే మీకు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా అన్లిమిటెడ్గా మనీని అయితే మీరు ఎన్యూ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటి గుర్తు పెట్టుకోండి, బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటేసారి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను పేటిఎం పేమెంట్ బ్యాంక్ చేసినా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ చేసినా మళ్ళీ నేను పేటిఎం పేమెంట్ బ్యాంక్ చేయడానికి వెళ్తే రాదు. అంటే అదే ఇప్పుడు నేను యూజ్ చేసినా కదా ఇప్పుడు పేటిఎం పేమెంట్ బ్యాంకు, అదే అకౌంట్ నంబర్ కొడితే అక్కడ రాదు. వేరే పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఉంటే మాత్రం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు అన్లిమిటెడ్ మొబైల్ నంబర్ నుంచి మీరు క్యాష్ బ్యాక్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. ఒక్కొక్క నంబర్ నుంచి 10 రూపీస్ అనేవి వచ్చేస్తాయి. జస్ట్ 1 మినిట్ కూడా పట్టదు, 1 మినిట్ లోపలనే మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. అంత లోపలనే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. 1 మినిట్ లోనే ఈ ట్రిక్ నుంచి మీరు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది ఎంత వరకు ఉంటుందో నాకు కూడా తెలియదు. సో నాకు ఇప్పుడే వచ్చింది ఆఫర్ అనేది. ఇప్పుడే మీకు వీడియో అనేది చేసిన షార్ట్ టైంలోనే వీడియో కంప్లీట్ చేసిన ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్.